కొత్త టీచర్లకు పోస్టింగ్లు అనేది ఒక ఇంపార్టెంట్ అప్డేటు. ముఖ్యంగా డిఎస్సి ద్వారా ఏదైతే మనకు ఎంపికైన అభ్యర్థున్నారో వాళ్ళకు రేపు అంటే 9th మామూలుగా సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేయనున్న విద్యాశాఖ వారికి దసరా సెలవులు ముసేలోపే పోస్టింగ్లు ఇవ్వనుంది. మెరిట్ ఆధారంగా ఏ పాఠశాలలు పనిచేయాలో డీఓలు ఉత్తర్వులు ఇస్తారు. నియామక పత్రాలు అందజేతగా కార్యక్రమం ముగిసిన వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. సో దసరా సెలవులుగా 14 ముగుస్తున్నాయి. అప్పటికి జిల్లాల వారీగా కౌన్సిలింగ్ పూర్తి చేసి పోస్టింగ్లు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకు నరసింహారెడ్డి తెలిపారు. సో వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. కౌన్సిలింగ్ అనేది త్రూ కౌన్సిలింగ్ ద్వారానే మెరిట్ ఆధారంగానే కౌన్సిలింగ్ టాపర్కి ముందు వస్తుంది ఛాన్సు. సో అట్లా మెరిట్ బట్టే మన కౌన్సిలింగ్ ఉంటుంది. సో మనకు ఏ ప్లేసెస్ కావాలో పోస్టింగ్కు మనకు దాన్ని ప్లేసెస్ చేయాలి వాళ్ళు తెలియజేస్తారు. దాని ఆధారంగా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది కౌన్సిలింగ్ కూడా. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కూడా మనకు సహాయపడుతుంది అనేది మనకు తెలిసింది. సో కలెక్టరేట్ నుంచి హైదరాబాద్ బస్సులు దాదాపు 10,000 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేయాల్సి ఉన్నందున డిఓల ఆధ్వర్యంలో 60 స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. కొందరు అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి సాయంగ పత్రాలు అందజేసి ప్రసంగిస్తారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లోని ఎల్బీఎస్ స్టేడియం వచ్చేందుకు ఈ 9 ఆయా కలెక్టరేట్ నుండి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపికైన వారిలో పాలిచ్చే తల్లులు గర్భిణులు దివ్యాంగులు ఉంటే వారు వెంట ఒకరిని తీసుకోవడానికి వీలు కల్పించారు. అదేవిధంగా కోర్టు కేసుల కారణంగా కొన్ని జిల్లాల్లో స్పెషల్ ఎడ్యుకేటర్లు పీఈటీల నియామక పత్రాలను ఈ 9 ఇవ్వడానికి వీలు కాదని చెప్పారు. సో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. దసరా సెలవుల్లోపే కొత్త టీచర్ల పోస్టింగ్. సో మనకు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాక పోస్టింగ్స్ కూడా కౌన్సిలింగ్ ద్వారా ప్రక్రియ జరుగుతున్నట్టు ఈ వార్త సారాంశం. విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. కంగ్రాచులేషన్స్ ఎవరైతే మనకు అభ్యర్థుల నియామక పత్రాలను స్వీకరించబోతున్నారో వారందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.